పశువులకు గాలికుంటు వ్యాధులు సంక్రమించకుండా ముందస్తుగా ప్రభుత్వం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేయడం జరుగుతుందని శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వైద్య అధికారులు వినోద్ ప్రియాంక తెలిపారు. మండల కేంద్రమైన శివంపేట పశు వైద్యశాలలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సంక్రమించడం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుందని, అలాగే పశువు బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, విహే భాగ్యలక్ష్మి, జైహీవో మల్లే, సిబ్బంది బాలయ్య, లక్ష్మణ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ రైతులు వచ్చి సజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. శివంపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ గాలికుంటు వ్యాధి వల్ల పశువులకు ఒకవేళ సంక్రమించినట్లు అయితే వాటిలో పాల ఉత్పత్తి తగ్గి నోటికి మరియు కిటల మధ్య పుండ్లు ఏర్పడి పశు బలహీన పడుతుంది. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందు కవి జాగ్రత్త చర్యగా ముందుగానే పశువులకు టీకాలు చేయడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.